హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రఘురామకు మళ్ళీ నో ఛాన్స్ ఈ జ్యోస్యం చెప్పింది ఎవరో తెలుసా ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి సంచలనం రేపారు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో ఉండే వేణుస్వామి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సంచలన కామెంట్స్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామకు రాజకీయంగా చాప్టర్ క్లోజ్ అనేలా వేణుస్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణరాజు ఇక ఎంపీగా గెలుపొందడం కష్టమేనని తేల్చి చెప్పారు ఎంపీ రఘురామ జాతకం తనకు మాత్రమే తెలిసిన వ్యాఖ్యానించారు అలాగే ఇటీవలే విడాకులు తీసుకున్న అక్కినేని నాగ చైతన్య సమంత దంపతులపై షాకింగ్ కామెంట్స్ చేశారు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగ చైతన్య సమంత దంపతులు విడిపోతారని వాళ్లకు పెళ్లి జరగక ముందే చెప్పినట్లు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు అక్కినేని అఖిల్కి కూడా తాను చెప్పినట్లే జరిగిందని చెప్పారు ఇండియా మొత్తంలోనే తాను చెప్పినంత ఖచ్చితంగా చెప్పేవారు ఎవరున్నారని సవాల్ విసిరారు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఉగాది తరువాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి భవిష్యత్తులో రఘురామ ఎంపీ కావడం కూడా కష్టమే రఘురామకృష్ణం రాజు జాతకం నాకు తెలుసు రఘురామ జాతకం నాకు మాత్రమే తెలుసు కాబట్టి బయటకు చెప్పను కొందరి జాతకాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళవి బయటకు చెబుతాను కానీ ఎంపీ రఘురామ జాతకం నా దగ్గర మాత్రమే ఉంది రఘురామ జాతక రీత్యా తర్వాతి టర్మ్లో ఎంపీ అయ్యే ఛాన్సే లేదు ఉదాహరణకు ఎంపీ రఘురామ మాదిరిగాని నాగ చైతన్య సమంత జాతకాలు కూడా ఎవరి దగ్గర లేవు నా దగ్గర మాత్రమే ఉన్నాయి అలాంటప్పుడు వాటిని నేను ఎందుకు ఓపెన్ చేయాలి సమంత నాగ చైతన్య విడాకుల గురించి మూడు సంవత్సరాల క్రితమే చెప్పాను చైతు సమంత ఇద్దరి నక్షత్రాలు కలిపితే ముప్పై రెండు పాయింట్స్ వస్తాయి ముప్పై రెండు పాయింట్స్ అంటే అద్భుతం రచరచస్య రచోబహ్య అయినా సరే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో నేను మాట్లాడడం మంచిది కాదు మళ్ళీ నెల రెండు నెలలు అయిన తర్వాత ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మూడేళ్ల క్రితం నేను చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది నేను అందరి జాతకాల కంటే నా జాతకం గురించి ఎక్కువ మాట్లాడతాను నా జాతకంలో ఏం రాస్తుందంటే వేణుస్వామి చెప్పినప్పుడు కామెడీ ఆరు నెలల తర్వాత సీరియస్ నేనేం చెప్పినా కామెడీగా ఉంటుంది నాగ చైతన్య సమంత విషయంలో నేను చెప్పినప్పుడు కామెడీ అనుకున్నారు ఇప్పుడు సీరియస్ అయిపోయింది అక్కినైన అఖిల్ గురించి పెళ్లి క్యాన్సిల్ అవుతుందని మాట్లాడినప్పుడు కూడా సెన్సేషనల్ అయింది కొన్ని ఛానల్స్పై అక్కినైన నాగార్జున కేసు కూడా పెడతానని వార్నింగ్ ఇచ్చారు అయినా కూడా అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవుతుందని నేనే చెప్పా అఖిల జాతకాన్ని విశ్లేషించి చెప్పాను రిజల్ట్ కూడా అదే వచ్చింది కదా నాగ చైతన్య సమంత పెళ్లి కంటే ముందు మూడేళ్ల క్రితం నేనేం చెప్పానో చూసుకోండి చై సామ్కు పెళ్లి తర్వాత గొడవలు రావచ్చు విడాకులు తీసుకోవచ్చు సంతానం కలగకపోవచ్చు అని చెప్పాను సమంత అమావాస్య నాడు పుట్టింది సమంత నాగ చైతన్య జాతకాన్ని పూర్తిగా విశ్లేషించి ఈ విషయం చెప్పాను ఈ విధంగా ఇండియా మొత్తం మీద నా అంతా పర్ఫెక్ట్గా ఎవరు జాతకం చెబుతారో చెప్పమనండి చై సామ్ పెళ్లి కాకముందే ఎవరూ అడగకముందే చెప్పాను వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది కానీ విడిపోతారని చెప్పేశా నాగ చైతన్య సమంతకు పెళ్లి చేయించింది స్వయాన నా అల్లుడే ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు పెళ్లి సమయంలోనే నేను చెప్పాను వాళ్ళిద్దరి జాతకాలు బాగా లేవని ఆ తర్వాత నా అల్లుడు ఫోన్ చేసి ఇద్దరికి ఏమైనా జరిగితే మీడియా నన్ను హైలైట్ చేస్తుంది మామ వాళ్ళిద్దరి మధ్య నేనే ఉన్నాను అని చెప్పాడు దీంతో వాళ్ళ జాతకంలో ఉన్న యోగానికి నువ్వేం చేస్తావని అన్నాను చాలామంది మూర్ఖులు మాట్లాడతారు పెళ్లికి మంచి ముహూర్తాలు పెడితే ఎందుకు విడాకులు అవుతాయని అంటారు అయితే పెళ్లికి మంచి ముహూర్తాలు పెట్టినంత మాత్రాన విడాకులు కాకుండా ఉండవు పెళ్లి అనేది జాతకంలో ఉండే ప్రాబ్లం జాతకంలో పెళ్లి విడిపోయే దోషం ఉన్నప్పుడు నువ్వు విడిపోవాల్సిందే అంతేగాని నేను మంచి ముహూర్తానికి పెళ్లి చేసుకున్నా అంటే వర్కౌట్ కాదు నేను చెప్పాల్సింది చెప్పాను జరిగితే నమ్మండి లేకపోతే తిట్టండి ట్రోల్ చేసుకోండి అంటూ వేణుస్వామి సంచలన విషయాలు చెప్పారు